మనమే బందీలుగా మారిపోయాం మనకు మనమే మనం బందీలుగా మారిపోయాం మళ్ళీ మనం పూర్వంలాగా పరతంత్రంలోకి వెళ్ళిపోతున్నాం పెత్తందారులను మార్చాం కానీ బానిసత్వం నడుస్తూనే ఉంది పెత్తలను మారుస్తున్నాం కానీ బానిసత్వం నడుస్తూనే ఉంది ఒకరు అభివృద్ధి అభివృద్ధి అని ఒక నగరం కట్టడం వైపే లక్ష్యం కేంద్రీకరించి అవసరాలను మరిచిపోయారు ఒకరు అభివృద్ధి అభివృద్ధి అని ఒక నగరం కట్టడానికే లక్ష్యం కేంద్రీకరించి ప్రజల అవసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఇంకొకరు అవసరాలు అవసరాలు అని అభివృద్ధిని పక్కకు నెట్టారు అభివృద్ధితో ఎలా అవసరాలు తీర్చవచ్చో ప్రజలకు చెప్పి బానిసత్వం నుంచి విముక్తి కలిగించడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ బానిసత్వాన్ని నుంచి విముక్తి కలిగిస్తుంది అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చాలో అన్నది జై భారత్ నేషనల్ పార్టీ అందరికీ తెలియజేస్తుంది ఒకప్పుడు మన రూపాయి డాలర్ స్థాయితో సమానంగా ఉండేది డాలర్ స్థాయితో సమానంగా ఉండి రూపాయి గర్వంగా తలెత్తుకు తిరుగుతుండేది కానీ ఇప్పుడు దానికి వ్యతిరేక పరిస్థితిని చూస్తున్నాం డాలరు శాసిస్తుంటే రూపాయి తల వంచుకొని దాస్యం చేసే దుస్థితికి జిగరా దిగజారిపోయింది నిజానికి ప్ర ప్రజలు ప్రభుత్వాలను నిర్ణయిస్తున్నారా అనే అనుమానం కూడా మనకు కలిగిపోతుంది ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడా ప్రజాస్వామ్యం ఎక్కడా అని వెతుక్కోవాల్సి వస్తుంది మనకు మనం పుస్తకాల్లో చదివిన ప్రజాస్వామ్యం మనకు పెద్దలు చెప్పిన ప్రజాస్వామ్యం ఎక్కడా అని వెతుక్కోవాల్సిన పరిస్థితిలో మనం అందరం కూడా ఉన్నాం దీనికి పరిష్కారం కలిగించడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ అని మరి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా గతంలో ఎన్నడూ లేని విధంగా మేధావులని ఆర్థికవేత్తలని ఉక్కు పాదాల కింద తొక్కుతున్న దుస్థితి మనం ఇప్పుడు గమనిస్తున్నాం సామాజిక బాధ్యత కలిగి నిర్మాణాత్మకమైన సృజనాత్మకమైన విమర్శలు చేస్తున్న వ్యక్తులను నిరంకుశంగా జైళ్లకు పంపిస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇది నిస్సహాయంగా నిస్తేజంగా చూస్తూ మనమంతా ఉండిపోయాం రాష్ట్రంలో శాంతి భద్రతలు మానవ హక్కుల రక్షణ చక్కగా ఉండి ఉంటే మేము రావాల్సిన అవసరం ఉండేది కాదు అవి లేవు కాబట్టి వాటిని దారిలో పెట్టడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ శాంతి భద్రతలను మానవ హక్కుల రక్షణను కల్పించడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్రంలో ఒక్కసారి గమనించండి మన రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా వెయ్యి కిలోమీటర్ల సముద్ర ప్రాంతం కలిగి ఉంది మన మన రాష్ట్రంలో సుమారుగా వెయ్యి కిలోమీటర్ మీరు అనుకుంటే ఈ వెయ్యి కిలోమీటర్లను గనుక మనం చక్కగా అభివృద్ధి చేయగలిగితే రాష్ట్రంలో ఉన్న సగం జనాభాకి మనం ఉద్యోగ కల్పన చేయవచ్చు ఉద్యోగాలు మనం ఇక్కడే సృష్టించవచ్చు భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అన్నది వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం అందువల్ల గ్రామాలలో పరిశ్రమలు గనక మనం ఏర్పాటు చేయగలిగితే గ్రామములలో పరిశ్రమలు గనక మనం ఏర్పాటు చేయగలిగితే గ్రామములలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు గనక మనం పెట్టగలిగితే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కనుక మనం పెట్టగలిగితే ఎంతో ఉపాధి మనము గ్రామాలలోనే చేయవచ్చు మన యువత వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు అటు హైదరాబాదు కావచ్చు ఇటు బెంగళూరు కావచ్చు ఇటు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు కాబట్టి ఇటువంటి అవసరాలు ఏది అని గుర్తించి దానికి సందర్భంగా ఏ విధమైన పాలసీ ఉండాలి ఏ విధంగా మనం రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్ళాలి ఏ విధంగా ఉపాధి కల్పించాలి ఎందుకంటే కాలేజీలు పెడుతున్నాము అనేక డిగ్రీలతో బయటకు వస్తున్నారు మన యువతరం కానీ ఎక్కడ ఉపాధి అవకాశాలు మొన్న విశాఖపట్నంలో మొన్న విశాఖపట్నంలో జాబ్ మేళా మేము కండక్ట్ చేస్తే సుమారుగా మూడు వేల మంది వచ్చారు అందులో డెబ్బై ఐదు శాతం మంది ఇంజనీర్లే అంటే ఉద్యోగాలు దొరకడం లేదు ఉపాధి దొరకడం లేదు దానికి ప్రధానమైన కారణం పాలసీలు చక్కగా నిర్మాణం చేయబడడం లేదు గ్రామీణ ప్రాంతంలో ఉన్న అద్భుతమైన అవకాశాలను మనం పట్టించుకోవడం లేదు వీటన్నిటినీ గమనించి యువతర